ఇప్పుడు వ్యత్యాసం పూర్తిగా కనుమరుగైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వైకుంఠధామంలో మహిళా కాటి కాపరిపై స్టూడియో అందిస్తున్న ప్రత్యేక కథనం. భద్రాచలంలో ఓ మహిళ భర్త చనిపోవడంతో భర్త విధులను తాను నిర్వర్తించడానికి ముందుకు వచ్చింది. ఆమె సాహసం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వైకుంఠధామానికి ఒక మహిళ కాటికాపరిగా విధులు నిర్వర్తిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి కారణం తన భర్త చనిపోయి తన యొక్క కుటుంబ పోషణ భారం తన భుజాలపై పడింది. గతంలో తన భర్త రాజమండ్రి శ్రీను భద్రాచలం వైకుంఠధామంలో కాటికాపరిగా విధులు నిర్వహించేవాడు. అనారోగ్య కారణంతో మృతి చెందాడు. అప్పటి నుండి తన ముగ్గురు బిడ్డల పాలనను బాధ్యతగా తీసుకున్న రాజమండ్రి ముత్యాల అరుణ తానే కాటికాపరిగా మారింది. కాటికాపరిగా ముత్యాల అరుణ ఎంతో బాధ్యతగా విధులు నిర్వర్తిస్తుంది. భర్త చనిపోయిన అప్పటి నుండి ఆ బాధ్యతలను స్వీకరించి శ్మశాన వాటికలో కాటికాపరిగా మారింది. గత 3 సంవత్సరాల క్రితం తన భర్త అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది. భర్త మరణించక ముందు అప్పుడప్పుడు శ్మశాన వాటికకు వచ్చి భర్తతో పాటు అక్కడ ఉన్న పనులు నిర్వర్తిస్తూ ఉండేది. ఆ అనుభవం ఇప్పుడు ఉపాధిగా మార్చుకుంది. భర్త చనిపోయిన దగ్గర నుండి కుటుంబ పోషణ భారంగా మారింది. అయినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పెద్దలను ఒప్పించి తన భర్త నిర్వర్తిస్తున్న కాటికాపరి పనిని తీసుకుంది. అధికారులను ఒప్పించి కాటికాపరిగా మారింది. నేను ఒక్కడని పరిస్థితి ఒక కూలికి చేసుకుంటూ ఇందులో నేను నా భర్త చేసుకుంటున్నాం. తను చనిపోయినాక తన పిల్లల బాధ్యత భారము నా కుటుంబం భారం మొత్తం నా మీద ఉంది కాబట్టి నా పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను. ఎంచుకొని నా భర్త నాకు తోడు నీడుగా తను కూడా నా అందునే ఉన్నాడు అనుకుని తన జ్ఞాపకాలతోటి ఈ యొక్క ఘాటీలోని బాడీలు కాలుస్తూ పూడుస్తూ వచ్చిన వారికి ఎవరికన్నా కూడా కాస్త ఆకలంటూ చేయుతనిస్తూ నా పిల్లలను చూసుకుంటూ 4 సంవత్సరాల నుంచి నేను ఈ ఘాటీలోనే ఉంటున్నా నైటు పగలు. ఇదంతా ఒకెత్తైతే వైకుంఠధామంలో అనేక సమస్యలు ముసురుకుని ఉన్నాయి. భద్రాచలం వైకుంఠధామంలో ప్రధానంగా విద్యుత్ సౌకర్యం లేదు. గోదావరి ఉప్పొంగిందంటే గోడలు నానిపోయి కూలిపోవడం సర్వసాధారణం. శ్మశాన వాటిక సమస్యలతో పాటు కాటికాపర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకుని వెంటనే పరిష్కరించాలని వేడుకుంటోంది. మృతదేహాలను భద్రపరిచే ఫ్రిడ్జులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భర్త విధి నిర్వహణను అన్నీ తానే నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు ముత్యాల అరుణకు గ్రామ పంచాయతీ నుండి నెలకు 8,000 రూపాయల వేతనం అందుతోంది. ఆ వేతనం తన ముగ్గురు బిడ్డల పోషణకు అలాగే తన ఇల్లు గడవడానికి సరిపోవడం లేదని అధికారులతో వాపోతోంది. తన సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటోంది. ఆమెకు వందనం స్పెషల్ ప్రోగ్రామ్.